సత్యన్వేషణ కార్యక్రమానికి స్వాగతం. నేను సైతం ప్రపంచానికి సమితనొక్కటై ఆహుతిచ్చాను అంటూ ఎంతో మంది జీవితాన్ని ప్రభావితం చేస్తూ అనేక మందికి తన మోటివేషన్ స్పీచ్ ద్వారా ఉన్నతిలోకిస్తూ వారి జీవితాలను మారుస్తూ, సో ది గ్రేట్ మోటివేషన్ స్పీకర్ అండ్ పొలిటికల్ ఎనాలసిస్ట్ థియాలజిస్ట్, అలాగే ఈరోజు ద గ్రేట్ పర్సన్ అనొచ్చు, ఆయనే బ్రదర్ షఫీ గారు. సార్ నమస్కారం అండ్ హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. సార్ ఫైన్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ అడిగిన వెంటనే మీ విలువైన సమయాన్ని ముందుగా మాకు ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డైరెక్ట్గా పాయింట్లోకి వస్తాను సార్. సో అన్ని విషయాల మీద అద్భుతమైన వంటి మహాజ్ఞానం ఉన్న మీకు, అన్నింటి మీద గ్రిప్ ఉంది కాబట్టి, సో నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను సార్. ఈరోజు కరోనా మరణాలకి గల కారణం మనిషి పాపం వలన వచ్చిన దేవుని శాపమా, అది చైన్యుడు చేసిన తప్పిదమా? సో దీని గురించి మీ విశ్లేషణ ఏమంటారు మీకున్న పరిజ్ఞానం బట్టి? మీరు అడిగిన ప్రశ్న రవి గారు ఎలా ఉందంటే, మనం క్వశ్చన్ పేపర్ చూస్తాం కదా, ఏదైనా క్వశ్చన్ పేపర్ లో వన్ మార్క్ ఒక మార్క్ ఆన్సర్ బిట్స్ ఉంటాయి, టూ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫైవ్ మార్క్స్ ఉంటాయి, మాక్సిమం అంటే 20-25 మార్క్స్ ఉంటాయి. మీరు అడిగిన ఒకే ప్రశ్న 100 మార్క్స్ క్వశ్చన్ చెప్పాలంటే, ఈ ప్రశ్న గురించి ఒక్క మాట మనం సమాధానించుకోండి, దీనివల్ల వచ్చిందని చెప్పేసి. ఎందుకంటే ఒక విషయం, ఒక కోణంలో మనం చూసుకున్నట్లయితే, మానవుడు రోజు రోజుకి విలువలు కోల్పోతూ అసలు తన జీవన విధానం ఎలా ఉండాలో తెలియకుండా తన ఇష్టారాజ్యంగా జీవితం గడుపుకుంటూ, అంటే ఒక పద్ధతి ఈ విధంగా ఉండాలి, ఈ ధర్మ ప్రకారంగా ఉండాలి అన్న ఒక లెక్క అనేది లేకుండా తన ఇష్టారాజ్యంగా జీవితం గడుపుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు. దాన్ని అనేక తప్పిదాలు చేస్తున్నాడు, ఇది తప్పు ఇది ఒప్పు అన్న ఆలోచన కూడా లేకుండా ముందుకెళ్ళిపోతున్నాడు. ఆ తరుణంలోనే మానవుడు ఏ విధంగా వచ్చేసాడంటే, ఒక విలువలు లేవు, హ్యుమానిటీ వాల్యూస్ లో మానవత్వం లేదు. నిజంగా చెప్పాలంటే ఈరోజు మానవత్వం వెతకాలి అంటే మనుషుల్లో భూతత్వం పెట్టినాయని కనిపిస్తుందా లేదా అన్న స్థాయికి దిగజారిపోయాడు కదా. అంటే టెక్నాలజికల్ గా ఎంతో అభివృద్ధి చెందినా కానీ నైతిక విలువలు కుప్పగొలిపాడు. మరి దీనికి ఈ విధంగా చేసినటువంటి జీవన ప్రయాణంలో మనం చూసాం, చైనాలో గబ్బిళాలు తింటపు ద్వారా వచ్చింది, లేకపోతే ఈ విధంగా చేయటం వల్ల జంతువుల ద్వారా వచ్చినటువంటి వైరస్ చెప్తాం. అంటే మనిషి అసలు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా బతకాలి, ఎలా బతకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నది నిర్ణయించేది తనే నిర్ణయించుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు. అంటే మానవుడు తన చేజాతులారా చాలా తప్పులు చేసుకోవడం వల్ల అని ఒక కారణం. రెండో, ఈ మానవుడిని ఒక కంట్రోల్లో పెట్టడం కోసము దేవుడి వైపు నుంచి వచ్చినటువంటి ఒక హెచ్చరిక అని కూడా మనం ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది, ఈరోజు ప్రపంచంలో నాస్తికవాదం ఉంది, ఆస్తికవాదం ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో ఆస్తికులు 99% ఆస్తులు, అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మేటువంటి వారు. మనం ఎంత నమ్మేది ఏంటంటే, మానవుడు ఏ పని చేసినా కానీ అది మంచి పని చేస్తే మంచి ప్రతిఫలం అని, చెడు పని చేస్తే చెడు ప్రతిఫలం అని, మనిషి చేసే పని అంటే కర్మకు తగ్గట్టుగా ప్రతిఫలం ఉంటుంది, అది ఇచ్చేది ఎవరంటే దేవుడే. అంటే పుట్టించిన దేవుడే మానవుడిని పుట్టించి వదిలివేయకుండా మానవుడు ఎలా జీవితం గడపాలో ఒక ప్రమాణికాలు ఇవ్వడమే కాకుండా మానవుడు చేసే ప్రతిదీ కూడా చూస్తున్నాడు, వింటున్నాడు, దానికి లెక్క చెప్పుకోవాల్సిన అవసరం కూడా మానవుడికి ఉంది కదా. అంటే దేవుడి ఆజ్ఞ లేకుండా చీమన కుట్టదని, దేవుని ఆజ్ఞ లేకుండా ఒక చెట్టు ఆకు కూడా రాలదని ఇంత బలంగా విశ్వసించి ఆధ్యాత్మికమైన మనము, మరి కరోనా దేవుడి ఆజ్ఞ లేకుండా పుట్టేసిందా? కరోనా అనేది ఈ మహమ్మారి ప్రపంచంలో అనేక వేల మంది, మన భారతదేశంలో 25,000 మంది ఈ రోజు వరకు మన మరణాలు చూస్తున్నాము. ఇన్ని వేల మరణాలు దేవుడికి తెలియకుండానే సంభవించాయంటే కాదు. ఎందుకంటే ఈ మహా అద్భుతమైన సృష్టికర్త అన్న దేవుడి తెలియకుండా ఆయన జ్ఞానంలో లేకుండా సృష్టిలో ఏది జరగలేదు మొదటిది. అంటే దేవుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. మానవుడు తన చేజాతులారైతే పాపాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు, దానికి గాను దేవుడు ఒక హెచ్చరిక, ఒక శిక్ష అని కూడా అనుకోవచ్చు. చెప్పాలంటే మీరు అన్నారు ఇప్పుడు శాస్త్రవేత్తలు తన చేతులారా చేసిన విషయాలు ఏవైతే ఉన్నాయో అదే, మానవుడు ఏం చేయాలి ఏం చేయకూడదు. ఈరోజు టెక్నాలజీ ఉంది సార్, టెక్నాలజీ మానవుడు ఉపయోగపడుతుందా నష్టం చేకూరుస్తుందా అంటే లాభం కన్నా ఎక్కువగా నష్టమే ఉంది. మానవుడు ఏ టెక్నాలజీ అయితే అభివృద్ధి చెందాడు, ఈరోజు చూడండి భారతదేశంలో అయినా కానీ ఎన్నో కోట్ల వేల కోట్ల రూపాయలు దేనికోసం ఖర్చు పెడుతున్నారంటే అణుబాంబుల తయారీ కోసము, వెపన్స్ కోసము, దేశ డిఫెన్స్ కోసం ఖర్చు పెడుతున్నాము. ఎందుకని? పొరుగు దేశాలతో సత్సంబంధాలు లేవు. అవునా, ఇక్కడ పేదవాళ్ళు ఆకలి తీర్చడం కోసం ఖర్చు పెట్టాలన్న ఆలోచన ఎంతో దూరం అసలు రానే రాదు. కానీ మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మన దగ్గర డిఫెన్స్ వస్తుంది, మన పవర్ ఎంత ఉంది, దీని మీద ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే అసలు మనం ఏం చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎలా ఆలోచించాలన్నది లేదు. అంటే రాజకీయ
అధికారం ఉన్నటువంటి వారి దగ్గర నుంచి సామాన్య మానవుడి వరకు కూడాను జీవన విధానం ఎలా ఉండాలో ఒక సరైన అవగాహన లేకపోవటం వల్ల జరిగేటువంటి ప్రయాణంలో వచ్చినటువంటిది కరోనా. కరోనా మాత్రమే కాదు, గతంలో మనం చరిత్ర చూసుకుంటూ వస్తుంటే అనేక సంవత్సరాలు ఒకసారి దాదాపు 100 సంవత్సరాలు ఒకసారి ఇలాంటి పెద్ద విపత్తు మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు ఇలా వస్తుంది? మానవుడు పరిగెత్తే మానవుడికి ఒక్కసారి ఆగి చూడు అని చెప్పడం కోసం. ఈరోజు మానవుడు ఏమనుకుంటున్నాడంటే, నేను చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాను, చాలా వేగంగా ప్రయాణం చేస్తున్నాను, చాలా అభివృద్ధి చెందుతున్నాను అంటాడు. కానీ ఈ రోజు మానవుడు చేసే ప్రయాణాన్ని నేను దేంతో పోలుస్తానంటే, మన ట్రెడ్మిల్ బెల్ట్ ఉంటుంది కదా ఎక్సర్సైజ్ చేయడం కోసం, ఆ ట్రెడ్మిల్ మీద వేగంగా పరిగెడుతున్నాడు. ఎంత వేగంగా ఎన్ని గంటలు పరిగెత్తినా ఎక్కడ ఉంటాడు, అక్కడే ఉంటాడు, ఎక్కడికి పోడు. ఆ బెల్ట్ మీద పరిగెత్తి చూసుకుంటే అక్కడే నిలబడి ఉంటాడు. మరి అలాంటి అభివృద్ధి మనం చేస్తున్నాము అంటే విలువలు కోల్పోయే, మానవతా విలువలు కోల్పోయేటటువంటి ఆ జీవిత లక్ష్యం అనేది తెలియకుండా చేసేటటువంటి అభివృద్ధి నిజమైన అభివృద్ధి కాదు. ఆ అభివృద్ధికి మనం చేతుల్లో సంపాదించుకున్నవే ఈ కరోనా వైరస్ లాంటివన్నీ. నా యొక్క ఒపీనియన్ సార్ అది. మీ యొక్క ఒపీనియన్ అంటే దేవునికి మానవుడికి మధ్య సంబంధాన్ని మనం చూసుకున్నట్లయితే, అంటే కరెక్ట్ లేకపోవడం వల్ల, అంటే దేవుని మనసును తెలుసుకోపోవడం వల్ల, ఐ థింక్ నేను అనుకుంటా బిబ్లియాలజీ కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, ఏదైతే కనుక ధర్మశాస్త్రాలు ఉన్నాయో ఆ ధర్మశాస్త్రాలు నిజంగా పాటించి మానవుడు ఉంటే కనుక ఈరోజు ఈ పాపం అనేది వచ్చిండకపోవచ్చు, లేదంటే అది దేవుని శాపంగా మారిపోవచ్చు, చైనీయులు ఆ తప్పిదం చేయకపోయి ఉండొచ్చు అంట. సో దీనిపై మీరేమంటారు సార్? ఒక విషయం సార్, నిజంగా చెప్పాలంటే ఆధ్యాత్మికులు అంటే దేవుణ్ణి నమ్మి భయంతోనో భక్తితోనో జీవితం గడిపే వారు ఉన్న దగ్గర క్రైమ్ అనేది తక్కువగా ఉండాలి, అవునా లేదా? చెడులు అనేది తక్కువగా ఉండాలి. కానీ ఇప్పుడు మన సమాజాన్ని మనం చూసుకున్నా, మన భారతదేశాన్ని మనం చూసుకున్నట్లయితే, రోజు రోజుకి గుళ్ళు పెరిగిపోతున్నాయి, గోపురాలు పెరిగిపోతున్నాయి, చర్చిలు పెరిగిపోతున్నాయి, మసీదులు కూడా పెరిగిపోతున్నాయి. అంటే రోజు రోజు తగ్గట్లేదు, మందిరాలు పెరుగుతున్నాయి, మందిరాలకు పోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, చర్చిలు పోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, మసీదు పోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దాంతో పాటు అంతకన్నా వేగంగా క్రైమ్ కూడా పెరిగిపోతుంది, విలువలు పడిపోతున్నాయి. కారణం ఏంటంటాడు అంటే, మనం వెళ్ళి చేస్తున్నటువంటి ఆధ్యాత్మికతలో క్వాంటిటీ అనేది ఉంది, క్వాలిటీ అనేది లేదు అనేది అర్థమవుతుంది. అంటే నేను వెళ్ళి ప్రార్థన చేస్తుంది నా స్వార్థం కోసం చేస్తున్నాను, అది నిజమైన భక్తి కాదు. ఒక భయం అనేది భక్తి కాదు, భక్తి లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు ప్రజలు చేసేటువంటి వ్యాపారాలు మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే, చేసే వ్యాపారమా అన్యాయం? ఎవరినో మోసం చేసో, ఎక్కడో స్కామ్ చేసో, ఎక్కడ కల్తీ చేసేసో, ఎవరినో ముంచేసో, అవునా లేదా? చేసి కోట్ల రూపాయలు సంపాదించి దాని నుంచి 1000 రూపాయలు హుండీలు వేయడమో, దర్గా దగ్గర వేయడమో, చర్చ, ఇది కాదు కదా దేవుడు కోరుకుంటుంది. అంటే నువ్వు చేసే మోసంలో భాగస్వామిగా దేవుడు చేయాలనుకుంటున్నావా? అంటే అసలు దేవుడు అంటే నీ దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటి అసలు? అంటే నువ్వు చేసే తీసుకున్న లంచంలో కొంచెం ఇచ్చే సరిపోతుందా? నువ్వు మోసం చేసే సంపాదించి నువ్వు చేసే సరిపోతుందా? దేవుడు ఇంకేమి చూడడా? అంటే నిజంగా చెప్పాలంటే దేవుని గురించినటువంటి సరైన అవగాహన ప్రజల్లో లేదు, ఆధ్యాత్మికత సరైనది లేదు. ఎలాంటి అవగాహన ఉండాలి? దేవుడు అనేవాడు సృష్టికర్త అనేవాడు, మనల్ని పుట్టించిన వాడు, మనల్ని చూస్తున్నాడు, ప్రతిదీ చూస్తున్నాడు సార్. చిమ్మ చీకట్లో కూడా దేవుడు చూస్తాడు. ఎవరు లేకపోయినా నేను ఒక్కడిని ఉన్నా కానీ దేవుడు చూస్తున్నాడు అన్న స్పృహ నాకు ఉండాలి. మరి దేవుడు చూస్తూ ఉన్నప్పుడు నేను తప్పు చేస్తానా? దేవుడు వింటూ ఉన్నాడు. ఇప్పుడు నాకు చెవులు ఇచ్చినాడు దేవుడు, వినకుండా కూర్చోడు కదా, నాకు కళ్ళు ఇచ్చిన దేవుడు కళ్ళు మూసుకొని ఉంటాడు కదా. మరి దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు ప్రతిది కూడాను. మరి ఇంత భయం ఉన్నప్పుడు ఒక దగ్గర సీసీ కెమెరా ఉంది అంటేనే ఒక దొంగతనం చేయాలంటే వెనకాడతాడు. సీసీ కెమెరాలు ఉన్నాయి జాగ్రత్త అని పెట్టగానే అక్కడ అప్రమత్తం అయిపోతుంటారు, దొంగతనం చేయాలని ఆలోచన. సీసీ కెమెరాలు ఏంటి సార్? సీసీ కెమెరాలు మించినటువంటి కెమెరాస్, దేవుడి కెమెరా, దేవుడు చూస్తున్నాడు, ఈ స్పృహ మనకి లేదు కదా. ఇంకోటి, అరే ఏమైనా మాట్లాడితే ఏంట్రా గుళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావేంటి, మస్జిద్లు ఇలా మాట్లాడుతున్నావేంటి, చర్చ్లు ఇలా మాట్లాడుతున్నావేంటి, అంటే అక్కడే దేవుడు ఉన్నాడా? అక్కడ మాత్రమే అలా మాట్లాడకూడదా? అక్కడే అబద్ధం ఆడకూడదా? బయట అబద్ధం ఉండొచ్చా? బయట అలాగైనా ఉండొచ్చా? కాదు. అంటే ఓవరాల్ గా నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా నిన్ను పుట్టించిన వాడి పర్యవేక్షణలో నువ్వు ఉన్నావు. నువ్వు చేసే ప్రతి కర్మ కూడా రాయబడుతుంది, లెక్కించబడుతుంది, నువ్వు దానికి సమాధానం చెప్పుకోవాలి అన్న స్పృహ, నిజమైన భక్తి, నిజమైన భక్తి ఎలా ఉండాలి? అదే దైవభక్తి ఎలా వస్తుంది అంటారు మనిషికి? జ్ఞానం ద్వారా సార్. ఇప్పుడు విషయం ఏంటంటే, ఒక దాని గురించి నాకు ఎప్పుడైతే తెలుస్తుందో, అవగాహన వస్తుందో, దాని గురించి నేను ఆలోచించడం మొదలు పెడతాను. ఉదాహరణ చూడండి, ఇప్పుడు ధార్మిక గ్రంథాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది, బైబిల్ ఉంది, ఖురాన్ ఉంది. గ్రంథాలు చదువుతూ ఉన్న వ్యక్తికి, గ్రంథాలు చదవని వ్యక్తికి తేడా ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. చదువుకున్న వ్యక్తికి, చదువుకునే వ్యక్తికి తేడా ఉంటుంది, గ్రంథాలు చదివే వ్యక్తి, గ్రంథాలు చదవని వ్యక్తికి. ఇప్పుడు నేను ఉన్నాను, ఒక ముస్లిం గా ఏదో చేస్తున్నాను, నేను ఖురాన్ లో ఉన్నది చేస్తున్నాను, దానికి వ్యతిరేకంగా చేస్తున్నాను, నాకేం తెలుసు?
ఒక హిందూ సోదరుడు ఉన్నాడు, తను భగవద్గీత వేదాలు ఉన్నదే చేస్తున్నాడో లేకపోతే ఇంకేదో ఆచరిస్తున్నాడో తనకేం తెలుసు, చదివితేనే తెలుస్తుంది. క్రైస్తవుడు కూడాను తను తల్లిదండ్రుల్ని మరి పెద్దవాళ్ళని చూసి ఏదో ఆచరిస్తున్నాడు, అతను ఆచరించేది బైబిల్లో ఉందో లేదో అతనికి తెలియదు కదా. గ్రంథ అవగాహన అనేది కావాలి, గ్రంథం చదవటం చాలా అవసరము. ఎందుకంటే మన భగవద్గీతలో కూడా చూసుకుంటే 18వ అధ్యాయంలో తస్మా శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహర్హసి అని ఉంటుంది. అంటే తస్మా శాస్త్రం ప్రమాణంతి, ఏదైతే శాస్త్రం ఉందో ఈ శాస్త్రం నీకు ప్రమాణమై ఉన్నది, అంటే నీకు దారి చూపిస్తుంది, నీ గైడ్లా ఉంది, ఈ శాస్త్రంలో ఉన్నదేదో తెలుసుకుని దాన్ని తగ్గట్టుగా నువ్వు జీవితం గడుపు అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు శాస్త్రాన్ని చదవకుండా నా పెద్దవాళ్ళు చెప్పారని చేయడము ఎంతవరకు సమంజసం చెప్పండి. అలాగే ఒక క్రైస్తవుడిని నేనని చెప్పుకునే వ్యక్తి బైబిల్ని చదవకుండా, బైబిల్ని అవగాహన చేసుకోకుండా తన ఇష్టారాజ్యంగా చేస్తుంటే బైబిల్లో ఇవ్వబడిన ఆజ్ఞలు ఎలా తెలుస్తాయి? నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించు అన్న ఆజ్ఞ బైబిల్లో ఉంది, నేను క్రైస్తవుని అని చెప్పుకుంటూనే పొరుగుని మోసం చేయాలని ఆలోచిస్తుంటే తను క్రైస్తవుడు ఎలా అవుతాడు? అవును కదా. అంటే గ్రంథం ఎప్పుడైతే చదువుతాడో ఆ శాస్త్రము, ఆ గ్రంథం అనేది అతను మార్పు వచ్చే విధంగా చేస్తుంది. ఒక వ్యక్తి ఖురాన్ చదువుతున్నాడు, హదీస్ చదువుతున్నాడు, చదివేటప్పుడు ఏముంటుంది, పొరుగుడు ఆకలిగా ఉండి ఈ విషయం నీకు తెలుసు కూడా, నువ్వు కడుపుండే ఫోన్ చేసి నువ్వు పడుకుంటే పక్కవాడిని పట్టించుకోకపోతే నువ్వు ముస్లింవే కాదు, అంటే ముస్లిం నువ్వు విశ్వాసవే కాదు, దైవ భక్తుడివే కాదు అని ఉంది. మరి ఈ అవగాహన నాకు ఉంటే కదా నేను పొరుగువాడి గురించి పట్టించుకుంటాను. పొరుగువాడు ఆకలిగా ఉన్నాడో లేదో నాకు తెలియాలంటే పొరుగువారితో సత్సంబంధాలు ఉండాలి, క్లోజ్ రిలేషన్ ఉండాలి, వారు ఏం తింటున్నారో, ఏం తినట్టు ఏదో వస్తువులు ఉన్నారో, రేషన్ ఉందో లేదో ఇంట్లో, ఈ ఇంత క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేయాలి. అవునా లేదా? ఇటు పొరుగువారు అటు పొరుగువాడు ఇంటి ముందు ఉన్నా ఇంటి వరకు ఇంత, అంటే పొరుగువారి గురించి ఆలోచించే అంతగా ఒక మానవుడి జీవితం గడపాలని గ్రంథాలు నేర్పుతున్నాయి. మరి ఈ గ్రంథాలు చదివినప్పుడే మార్పు వస్తుంది తప్ప గ్రంథాలు చదవకుండా ఉంటే ఎప్పుడు మంచి అయినా చెడైనా నేర్చుకోవాల్సిందే కదా. మన జీవన విధానం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా శాస్త్రాలు చదవడం, గ్రంథాలు చదవడం ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు, ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తికి ఇప్పుడు చూడండి, ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తి ఎలా ఆలోచిస్తాడంటే ఒక వ్యక్తిని వ్యక్తిగా చూస్తాడు, ఒక వ్యక్తిని వ్యక్తిగా చూస్తాడు. నేను మానవుని, ఇతను కూడా మానవుడే. ఇప్పుడు సర్వజనం సుఖినో భవంతు అన్నప్పుడు జనులందరూ సుఖంగా ఉండాలి, నేను మనిషి, నువ్వు మనిషి, నువ్వు కూడా బాగుండాలి అన్న ఆలోచన ఉంటుంది. నిన్ను వాళ్ళని పురుగుని ప్రేమించు అంటే నేను నిన్ను ప్రేమిస్తాను కాబట్టి నువ్వు నన్ను ప్రేమిస్తూ మనం అందరం కలిసి ఉండాలని చెప్తాం. ఇదే విధంగా ఈ అవగాహన ఉన్న వ్యక్తి అందరినీ సమానంగా చూస్తాడు కదా. ధార్మిక అవగాహన ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూస్తాడు. ధార్మిక అవగాహన లేనటువంటి వ్యక్తి ఎలా చూస్తాడు? అక్కడ మతాలు వచ్చేస్తాయేమో, కులాలు వచ్చేస్తాయేమో, ఇవన్నీ మనం కల్పించుకున్నవే. మతాలు, కులాలు, వర్గాలు, సంఘాలు ఇవన్నీ మనం కల్పించుకున్నవే కదా. మరి కల్పించుకున్న వాటిలోనే జీవితం గడుపుతాడు. నేనుంటే నా కులమో వ్యక్తా కదా, లేకపోతే నా మతం వ్యక్తా కదా, ఇవన్నీ ఇప్పుడు నా అంటే నాది కాంతి కూడా మనకు వచ్చేస్తుంది. ఇక యూనిటీ అనేది దెబ్బతింటుంది. ఈ రోజు సమాజంలో ఏంటంటే మానవత్వం లేకుండా పోయింది. ఒక రకమైన జంతువులు అంటే ఉదయం కలిసి ఉంటాయి, కానీ ఒక రకమైన మనుషులు అందరూ ఉదయం కలిసి ఉండట్లేదు కదా. మనలోనే ఎలా చూస్తున్నారంటే ఒక కులం మరో కులముని, ఒక మతం మరో మతాన్ని, అసలు మనుషులే కదా వేరే, ఇది ఏదో వేరే జీవరాశి అన్నట్టుగా సంబంధాలే లేకుండా ఉన్నట్టుగా ఉంటున్నారు. కాబట్టి ఏంటంటే సార్, ఒకటి మనిషి అనేవాడు జీవితం గడుపుతున్నప్పుడు దానికంటూ ఒక ప్రామాణికత ఉండాలి, తనకంటూ ఒక ఆలోచన ఉండాలి. ఇష్టారాజ్యంగా జీవితం గడపడం అనేది లేదు. ఎందుకంటే తను పుట్టించిన సృష్టికర్త నా దేవుడు ఎవరైతే ఉన్నారో అతని ఆజ్ఞల ప్రకారంగా, అతను చెప్పిన విధానం ప్రకారంగా జీవితం గడిపినప్పుడే మన జీవితంలో ఎందుకంటే ఒక సుఖం ఉంటుంది, మనశ్శాంతం, నిజమైన అభివృద్ధి అనేది ఉంటుంది. మీరు చెప్పిన ప్రకారంగా పాయింట్గా చూస్తే 90% అలా లేరు సార్ మనుషులు. ఎవరి ఇష్టాల ప్రకారం వాళ్ళు చేస్తారు. సో దట్స్ వై అలా చేయడం వల్ల ఈ వైరస్ అనేవి, ఈ యొక్క రోగాలు అనేవి ప్రపంచంలో మనుషులు ఇలా ప్రాణాలు పోవడం గల కారణం మనిషి పాపం చేయడం. అండ్ ఇలా పాపం చేయడం వల్లనే అంటారా దేవుడు శిక్షిస్తున్నారు? ఒకవేళ దేవుడు శిక్షిస్తే ఆయనలో కూడా కోపం ఉంటే అతను దేవుడు కాదు కదా, దీనికి సమాధానం ఏంటి మీరు? చూడండి, దేవుడిలో కోపం ఉంటే అతను దేవుడు కాదు కదా అని అంటే ఈ ప్రశ్ననే తప్పు. దేవుడికి కోపం ఉండకూడదు, కోపం ఉంటే దేవుడు కాదు అని మనం అనుకుంటున్నామే, మన ఆలోచన, మన అవగాహన తప్పు. అవునా లేదా? ఉదాహరణకి మనం భగవద్గీతని చూసుకున్నట్లయితే భగవద్గీత మొత్తం ఏంటిది, యుద్ధ రంగంలో జరిగేటటువంటి శ్రీకృష్ణుడు అర్జున్ వారికి ఇస్తున్నటువంటి ఉపదేశము. భగవాన్ వచ్చా భగవంతుడు చెప్తున్నాడు అని చెప్పేసి శ్రీకృష్ణ వారు అర్జున్ వారికి మోటివేట్ చేస్తున్నారు, ఉపదేశిస్తున్నారు. ఏమని ఉపదేశిస్తున్నారు? ధర్మానికి అధర్మానికి మధ్య జరిగేటువంటి యుద్ధం ఏదైతే ఉందో అక్కడ ఒక వ్యక్తి మరో వ్యక్తి మీద యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం అంటే ఒకరిని మరొకరు చంపడం. మరి దేవుడు మరి అలా చేయమని చెప్తాడా? దేవుడు ఇలా ఆజ్ఞాపిస్తున్నాడని శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారా? చెప్తాడంటే చెప్తాడని విషయం అర్థమవుతుంది అక్కడ మనకి.
అవునా లేదా? మరి ఇదే విధంగా యెహోవాకి కోపము, ఆయన యొక్క ఉగ్రత గురించి కూడా బైబిల్లో చెప్పడం జరుగుతుంది. యెహోవా ఉగ్రత గురించి మరి అల్లా గురించి ఖురాన్ చూస్తున్నట్లయితే ఆయన అమితంగా ప్రేమించేవాడు, కరుణించేవాడు, అయినప్పుడు శిక్షించేవాడు కూడా. అంటే ఏ విధంగా అయితే మీరు మంచి చేస్తే మిమ్మల్ని కరుణించడము, మీకు బహుమానం ఇవ్వడం ఉందో, మీరు తప్పు చేస్తే శిక్షించడం కూడా ఉంది. అందుకే స్వర్గ నరకాల యొక్క ప్రస్తావన ఉంది. నరకం అంటే శిక్షించడము, స్వర్గం అంటే బహుమానం ఇవ్వడం. అవునా లేదా? స్వర్గ నరకాల ప్రస్తావన ఉంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని, మనసు దగ్గర పెట్టుకుని ఎలా జీవితం గడపాలో జీవితం గడపాలి. అప్పుడు నాకు మంచిదే, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి మంచిది. రైట్. దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ, అది భూలోకానికి మాత్రం వర్తిస్తుందా, పరలోకంలో కూడా ఆచరిస్తుంది? ఇది ఎక్కడ జరుగుతుంది? దుష్టుని శిక్షించడం వల్ల ఆ ధర్మం రక్షించబడుతుంది అనేది. అంటే ఇప్పుడు ఏ లోకంలో మానవులు ఏవైతే జీవితం గడుపుతున్నారో సార్, ఈ మానవుల్లో ఎప్పుడైతే చెడ్డవారు బాగా పెరిగిపోయి చెడు బాగా ప్రబలిపోతుందో, అప్పుడు మంచి వాళ్ళ జీవితం గడపడం, మంచి వాళ్ళ మనుగడ, ధర్మ మనుగడ కష్టతరం అయిపోతుంది. అలాంటి తరంలో ఈ చెడ్డవారిని శిక్షించకపోతే ఈ మంచి వాళ్ళైనా, మంచితనమైన ధర్మ మనుగడ సాధించడం కష్టం. అలాంటప్పుడు దీన్ని శిక్షించడం అది కంపల్సరీ. అవునా లేదా? ఇది దేవుడి తరపు నుంచి జరుగుతుందని మన ధర్మ గ్రంథాలు మనం చూస్తున్నాం, చదువుతున్నాము, మనకున్న అవగాహన అది. మరి ఇది పరలోకంలో ఏదైతే ఉందో, పరలోకంలో ఖచ్చితంగా పరలోక భావంలో శాశ్వత స్వర్గం ఉంది, శాశ్వత నరకం ఉంది, దుష్టుని శిక్షించడం ఉంది, మంచి వ్యక్తి బహుమానం ఇవ్వడం అనేది ఉంది పరలోకంలో. అదే ఇప్పుడు మనం చూస్తున్నాము, మనం చూసినట్లయితే మన ఖురాన్ లో జన్నత్ జహన్నం అంటే శాశ్వత స్వర్గము, శాశ్వత నరకం అనే ప్రస్తావనలు ఉన్నాయి. బైబిల్లో చూసుకున్నట్లయితే అజ్ఞానం, పురుగు చావదు అనేటటువంటి నరకం ఉందని చెప్పేసి ప్రస్తావన క్లియర్ గా ఉంది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే పరలోక హిందూ మత గ్రంథాలు మనం చూసుకున్నట్లయితే స్వర్గ నరకాల ప్రస్తావన చాలా స్పష్టంగా ఉంది. నరకం ఇలా ఉంటుంది, ఇలాంటి శిక్షలు ఉన్నాయి, స్వర్గం ఇలా ఉంటుంది, స్వర్గం ఇలా బహుమానాలు ఉన్నాయి, నరకంలో ఇలాంటి శిక్షలు ఉన్నాయని చెప్పేసి. కాబట్టి ఈ అవగాహన రావాలి. దీన్ని కూడా ఎలా చేశారంటే అది కూడా కామెడీ లాగా ప్రజెంట్ చేసేయడం ద్వారా, కొన్ని సినిమాల్లో కానివ్వండి, కొన్ని సీరియల్ లో కానివ్వండి, కొన్ని షోస్ లో కానివ్వండి, కామెడీ లాగా చూడడం, కామెడీ లాగా చేసి వదిలేస్తున్నారు. మానవుడు సీరియస్ అవ్వట్లేదు. నిజంగా ఈ కరోనా అనేది ఎంతైతే మానవుడికి నష్టం కలిగించిందో, నేను అనుకుంటాను అంతకన్నా ఎక్కువ లాభాన్ని కలిగించింది అని నా యొక్క ఒపీనియన్ సార్. ఎలా అంటారు సార్ లాభం? ఎలా లాభం అంటే కరోనా వల్ల ప్రజలు చనిపోతున్నారు, వాస్తవమే. కరోనా లేకపోతే మరణాలు ఉండవా? ఉన్నాయి, అనేక రకాల మరణాలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే లాక్డౌన్ లో అనేక మరణాలు తగ్గిపోయాయి. ఓవరాల్ గా చనిపోయేటువంటి వ్యక్తుల్లో ఆ జబ్బుల ద్వారా, ఈ జబ్బుల ద్వారా, యాక్సిడెంట్ల ద్వారా ఏదైతే చనిపోతున్నారో అవన్నీ కూడా లేకుండా కరోనా మరణాలు అంతకన్నా ముందు ఎంతమంది చదువుతున్నారు, తక్కువ ఆ సమయంలో తక్కువ మరణాలు జరిగాయి. కరోనా రావడం వల్ల చనిపోయారా లేకపోతే చనిపోయేవారు కాదు అంటే మరణం అనేది ఎప్పుడు ఉంది, అంతకుముందు ఉంది, కరోనా తర్వాత ఉంటుంది, కరోనా కాలంలో కూడా ఉంటుంది. కానీ కరోనా వచ్చి వేగంగా చెడు వైపుకి ప్రయాణం చేస్తున్న మానవుడు ఫుల్ స్టాప్ వేయడం జరిగింది సార్. ఎలా? ప్రజల్ని దోచేయాలి, డబ్బే శాశ్వతము, నాకు అధికారం ఉంటే చాలు, నేను బాగుంటే చాలు, ఎవడేమి పోతే నాకేంటి, ఈ స్వార్థంతో జీవితం గడిపేటువంటి వ్యక్తులకి ఒక ఫుల్ స్టాప్. అంటే నీ దగ్గర ఎంత అధికారం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఏది ఉన్నా నీకేది పనికి రాకుండా పోతుంది. మరణం అనేది నీకు చాలా దగ్గరగా ఉంది, మరణ భీతి వచ్చింది. ఎప్పుడైతే మరణ భీతి మనిషికి వస్తుందో మనిషి మారిపోతాడు. చెడు చేయాలంటే భయపడతాడు, మోసం చేయాలంటే భయపడతాడు, మానవత్వం లేచో తనలోంచి జనిస్తుంది. అవునా లేదా? అంటే కనీసం అది మరణం కనిపించేసరికి అప్పుడు తన వాళ్ళు నా వాళ్ళు అన్న ఒక ఫీలింగ్స్ అనేవి వచ్చేస్తాయి. నష్టం ఉంది కరోనా వల్ల, నష్టం కన్నా ఎక్కువగా లాభం జరిగింది అన్నది నా యొక్క అభిప్రాయము, నా యొక్క ఒపీనియన్. ఓకే సార్, నాస్తికవాదుల ప్రశ్న ఏంటంటే, ఈరోజు దేవుడు కనుక నిజంగా ఈ శిక్షణ కనుక ఇస్తే, అంటే దేవుడు నిజంగా ఉండుంటే మనిషిలో ఉన్న ఏ కోణం, మనిషిలో ఉన్న ఏ ఇది దేవుళ్ళు ఉండకూడదు కదా. సో ఒకవేళ దేవుళ్ళు అది ఉంటే, నేను అందుకే మనం అడిగాను మామంట, దేవుళ్ళో నిజంగా కోపం ఉంటే, నాస్తికవాద ప్రశ్న, కోపం ఉంటే అతను మనిషి లక్షణాలు కానీ విత్త అవుతారు, కానీ దేవుడు ఎందుకు అవుతాడు? దేవుడు లేడు కాబట్టి ఈరోజు ప్రపంచం మొత్తం హతలాకుతలం అయిపోయింది, దేవుడు ఆపలేకపోతున్నాడు, మనం నమ్మిన దైవాలు ఆపలేకపోతుంది, ఆఖరికి సైంటిస్ట్ కూడా ఆపలేకపోతున్నాడు అన్నవంటి హేతువాదుల ప్రశ్న, నాస్తికులకి ప్రశ్నకి మీరేం సమాధానం చెప్తారు సార్? సార్, కరోనా అన్నది కొత్త విషయం కాదు. కరోనా కన్నా వివచ్చమైన వ్యాధులు అనేక వచ్చాయి, కలరా వ్యాధి ద్వారా. ఇది కరోనా అనేది కొత్త విషయం కాదు. మానవుడు చేసే ప్రయాణంలో మానవుడికి అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్ లాగా ఇవన్నీ వస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే దేవుడు, దేవుడే లేడు అని చెప్తే శాస్త్రవేత్తలు ఉన్నారు. శాస్త్రవేత్తలు పితామహుడు ఐన్స్టీన్ చెప్పిన విషయం ఏంటి, మొత్తం విశ్వం గురించి వివరించుకుంటూ, భూమి చిన్న గ్రహం మాత్రమే, సూర్యకుటుంబం కూడా చాలా చిన్నదే, ఈ పాలపుంతలు గ్రహాలు ఇవన్నీ విశ్వం
గెలాక్సీ గురించి వివరించుకుంటూ ఇదంతా సిస్టమేటిక్ గా నడుస్తుంది, అనేక వేల లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ ఈ చిన్న యాక్సిడెంట్ కూడా జరగకుండా ఈ గెలాక్సీ ప్రయాణం జరుగుతుంది మొత్తం వివరించుకుంటూ, దేర్ ఈస్ సమ్ పవర్ విచ్ ఇస్ లీడింగ్ టోటల్ యూనివర్స్ అని చెప్పడం జరిగింది. ఏదో అద్భుతమైన శక్తి ఉంది ఈ మొత్తం విశ్వాన్ని నడుపుతుంది, లేకపోతే ఇంత సిస్టమేటిక్ గా సృష్టి అనేది సృష్టించబడదు నడపబడదు. ఏదో శక్తి ఉందని చెప్పారు, ఏదో శక్తి ఉందని చెప్పారు. ఆ ఏదో ఒక శక్తే సృష్టికర్త అంటే సృష్టించేవాడు, ఆ ఏదో శక్తే క్రియేటర్ అంటే సృష్టించేవాడు, ఆయన్ని మనం దేవుడు అంటున్నాం, భగవంతుడు అంటున్నాం, అరబ్బీ భాషలో అల్లా అంటున్నాము, ఇంగ్లీష్ లో గాడ్ అంటున్నాం, అవునా లేదా? దేవుడు లేడు అంటే ఆ క్రియేటర్ లేడు అని చెప్పి ఎలా చెప్పగలుగుతాం? ఇప్పుడు ఈ నాస్తికులు అని ఎవరైతే ఉన్నారో, దేవుడే లేడు అని వాదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు దేవుడు అనే పదాన్ని ఒప్పుకోరు, గాడ్ అనే పదాన్ని ఒప్పుకోరు, తప్ప దేర్ ఇస్ సమ్ పవర్ అనే విషయాన్ని ఒప్పి ఒప్పుకుంటారు. ఏదో శక్తి ఉందా, ఆ శక్తిని మనం ఆధ్యాత్మిక భాషలో దేవుడు గాడ్ అని అంటున్నాం. లేడని చెప్పే వాదన వారి వాదనకే వారు నిలబడరు. ఈ కరోనా మరణాల్లో ఇంకా ఇలాంటి నాస్తికత్వం భయంకరంగా పెరిగిపోయింది సార్. బేసిక్గా ఈ మరణాలు, దానికి వ్యాక్సిన్ రాకపోవడం, శాస్త్రవేత్తలు ప్రయోగాలు ఫెయిల్యూర్ అవ్వడం, ఈరోజు ఈ కేసులు పాజిటివ్లు అని విపరీతంగా పెరిగిపోవడం వల్ల అసలుకి ఈ సమాజంలో ఇలాంటి నాస్తికవాదం ఎక్కువైపోయింది. దీనికి షఫీ గారు స్ట్రైట్గా ఒకే ఒక్క ఆన్సర్ వాళ్ళకంటే ఏం చెప్తారు? నేనేమంటానంటే ఈ కరోనా వల్ల నాస్తికత్వం ఎక్కువ పెరిగిపోయింది అని నేను నమ్మట్లేదు. దీనివల్ల దేవుని భీతి, దేవుని భయం పెరిగిపోయింది అని నేను అంటాను. ఎందుకంటే రెండు కోణాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎప్పుడైతే కరోనా విపరీతంగా వచ్చేసిందో, దేవుడి లేడని వాదించేవాడు ఐదుగురో పదిగుందో ఉన్నారేమో, దేవుడి భయం వచ్చేసి మానవత్వం మీద వచ్చేసి విలువలు నేర్చుకుని చక్కగా డిసిప్లిన్ గా లైఫ్ గడపాలని చెప్పేసి వచ్చిన వాళ్ళు 95% 99% ఉన్నారు. అంటే వీళ్ళు వీళ్ళని చూస్తే అమ్మో వీళ్ళే ఉన్నారని అనిపిస్తుందేమో, అలా ఏం లేదు. అంటే ఉదాహరణకి నేను చూస్తుంటే నా సమాజంలో కరోనా వచ్చిన తర్వాత అమ్మో మనం ఇప్పటివరకు అందరూ ఎవరిని పట్టి అమ్మని నాన్నని పట్టించుకోండి, అక్క తమ్ముని పట్టించుకోండి, స్నేహితులు పట్టించుకోకుండా కేవలం డబ్బు డబ్బు అభివృద్ధి అభివృద్ధి బిజినెస్ బిజినెస్ పరిగెత్తాను. ఇప్పుడు తెలిసిపోయింది ఇదేమి లేదురా బాబు, ఇప్పుడు కనీసం నాకంటూ ఏమైనా నవ్వేవాళ్ళు సంతోషపడేవాళ్ళు ఓదార్చేవాళ్ళు నలుగురు కావాలి, ఆ నలుగురు నేను వదిలేసాను ఇంతకాలం అన్న ఆలోచన 99% వ్యక్తులకు వచ్చింది. బాధలు ఇప్పుడు అందరికి ఆర్థిక సమస్యలు వచ్చాయి, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ఆకలి బాధలు వచ్చేసాయి, స్ట్రెస్ వచ్చేసింది. ఇప్పుడు ఏం కావాలి తనకి ఈ టైంలో? ఏం కావాలి తనకి? హ్యూమన్ రిలేషన్స్ కావాలి, ఓదార్చే ఒక వ్యక్తి కావాలి. ఇప్పుడు తన బాధలు చెప్పుకోవడం కోసం ఆ సృష్టికర్తకి దగ్గర అయిపోయారు. ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి నెలకో సంవత్సరానికి ఒకసారి దేవుడు అనేవాళ్ళు, ఈరోజు ప్రతికి రోజుకి 1-2 సార్లు ఆ దేవుడు అని చెప్పి సృష్టికర్తకి దగ్గర అయ్యేవాళ్ళు ఉన్నారు. నాస్తికత్వం దీనివల్ల ఇలా పెరిగిపోయిందా అంటే, నాస్తికత్వం ఉన్న వాళ్ళు ఏంటంటే సార్, పూర్తిగా వాళ్ళు ఆస్తికులు కాదు, నాస్తికులు కాదు. ఒకసారి మా స్నేహితుడు ఏం చెప్పాడంటే, నాస్తిక మహాసభలు జరిగినప్పుడు ఎలా జరిగాయండి మేము నాస్తిక మహా అతిపెద్ద మహాసభలు జరిగాయి అంటే దేవుడి వల్ల బాగానే జరిగాయని చెప్పాడట. అంటే నాస్తిక మహాసభ అంటే నాస్తిక సార్, ఇప్పుడు మీరు యాజ్ అ మోటివేషన్ స్పీకర్, యాజ్ అ థియాలజిస్ట్ గా, సోషల్ సర్వర్ గా, మెయిన్ రీసెంట్ గా మీలో నేను చూసినటువంటి కోణం ద గ్రేట్ రాజకీయ విశ్లేషకులుగా, ఈరోజు మనం చూసినటువంటి పరిస్థితి దేశంలో, ఈరోజు మన దేశంలో ముఖ్యంగా ప్రపంచంలోనే 4వ స్థానంలోకి వెళ్ళిపోయింది మరణాల్లో. సో ఇలాంటి పరిస్థితి లేనటువంటి మన దేశం ఏంటి అంటే, ఏమైనా కనుక రాజకీయ పరంగా అధికారుల పరంగా ఏమైనా మార్పులు అనేవి తీసుకురావచ్చు అంటారు సార్ దీంట్లో? సార్ మీరు ఏదైతే ప్రశ్న అడిగారు, ఎందుకంటే కొన్ని విషయాలు మాట్లాడము చాలా మందికి ఇష్టం లేదు. ఎందుకంటే సత్యం అనేది సత్యం, వాస్తవం వాస్తవం, ఎంత చేదుగున్నా నిజం నిజమే. ఏంటా నిజము? ఇప్పుడు భారతదేశంలో కరోనా 4వ స్థాయికి వెళ్ళిపోయింది అని ఇప్పుడు అనుకున్నాం. ఎందుకని? పూర్తి పరీక్షలు అవ్వలేదు, పూర్తి విషయాలు బయట పడలేదు కాబట్టి. అవునా? సరైన టెస్టులు జరిగితే భారతదేశంలో ఉన్నటువంటి ఈ జనాభాకి, జన సాంద్రతకి, భారతదేశంలో ఉన్నటువంటి జన సాంద్రత ప్రపంచంలో ఏ దేశంలో లేదు, చైనాలో కూడా లేదు. అంటే ఈ ఇంత ప్రదేశంలో ఎంతమంది ప్రజలు ఉండాలంటే తక్కువ ప్లేస్ లో ఎక్కువ మంది ఉన్నట్టు భారతదేశంలోనే. అలాంటి భారతదేశం పరిపాలించే నాయకులు ఎంత డిసిప్లిన్ గా ఉండాలి, ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి. దాంట్లో మనం కొంచెం నిజంగా బాధ్యత రహితంగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉన్నారని చెప్పాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్లియర్ గా హెచ్చరించింది ఏమని, కరోనా ప్రబలుతుంది, చాలా భయంకరమైన వైరస్, ప్రపంచం మొత్తానికి దేశాలన్నిటికీ హెచ్చరించింది. హెచ్చరించిన తర్వాత కూడా భారతదేశం అప్రమత్తంగా లేదు. భారతదేశం అంటే ఏ వేరే దేశాలు వదిలేయండి, భారతదేశం అప్రమత్తంగా
సమర్థంగా ఉండాలి. ఎందుకని జనసాంద్రత ఎక్కువగా ఉన్నట్టు భారతదేశం వెంటనే దాన్ని తీసేసుకోవాలి. ఆ తర్వాతనే లక్షల మందిని గ్యాదర్ చేసి నమస్తే ట్రంప్ అనే కార్యక్రమం చేయడము. ఈరోజు అహ్మదాబాద్ పరిస్థితి ఏంటంటే ఈ వేల లక్షల మందికి కరోనా సోకి వేల మంది చచ్చిపోతున్నారు. ఈ దీనికి కారణం ఎవరు? మనం చేసిన తప్పిదం కదా, మన రజిత రహితం కదా. మరి వేరే దేశాల నుంచి భారతదేశంలో అయితే కరోనా పుట్టలేదు, ఇది అందరికీ తెలుసు. బయట దేశాల నుంచే వచ్చింది. కరోనా వస్తుంది అని హెచ్చరించినప్పటికీ వేరే దేశాల నుంచి ప్రజల్ని రాణించింది ఎవరు? ఇంతకి వచ్చే విధంగా చేసింది ఎవరు? మరి అప్పుడు మరి క్వారంటైన్ సిస్టమ్ లేదా? అప్పుడు ఫారం నుంచి వచ్చేటప్పుడు వేరే దేశాల నుంచి వచ్చేటువంటి వారిని కట్టుదిట్టంగా చేసి క్వారంటైన్ ఖచ్చితంగా చేసి వారికి నెగిటివ్ ఉంది కరోనా లేదు అని చెప్పినప్పుడే భారతదేశంలో రాణించాలి కదా. అలాగప్పుడు 15 లక్షల మందిని డంప్ చేసుకున్నాం అంటే విధంగా చెప్పాలంటే 15 లక్షల మందిని భారతదేశంలో వచ్చే విధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. భారతదేశం ప్రభుత్వం లేకుండా 15 లక్షల మంది భారతదేశంలోకి వచ్చేసారు. మరి అలాంటిది మరి కరోనా వ్యాపించకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఈ రోజు ప్రతి పాజిటివ్ కేసు కి రెస్పాన్సిబిలిటీ ఎవరు అంటే ఖచ్చితంగా మన పరిపాలకులు అని చెప్పాలి. 100% ఈరోజు మనం చూస్తున్నాం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలు భయంకరంగా, యాజ్ ఫర్ మన తెలుగు రాష్ట్ర ప్రజలుగా రెండు రాష్ట్రాలు భయంకరంగా కరోనా విజృంభణ ఎక్కువగా ఉంది. రోజు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రోజుకి 100% పాజిటివ్ కేసులు వస్తే 80% జీహెచ్ఎంసీ పరిధిలోనే రోజుకి 1800 కేసులు 1900 కేసులు. మనం లాక్డౌన్ అనేది ఎప్పుడైతే ఫ్రీ లాక్డౌన్ పెట్టారో అప్పుడు విపరీతంగా పెరిగిపోయిన కేసులు. ప్రభుత్వం అడుగుతుంటే దేశ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ వ్యవస్థ వలన మేము ఫ్రీ లాక్డౌన్ పెట్టామంటారు. అసలు బడ్జెట్ ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా, ఏమంటారు సార్? మీరు సార్ నిజంగా చెప్పాలంటే ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాలి అని నేనంట. అంటే ఏదో వెలిగిపోతుంది, ఏదో అభివృద్ధి అయిపోతుంది, మేమేదో ఉన్నత స్థాయికి వెళ్ళిపోతున్నాం, మాది బెస్ట్ కంట్రీ, మాది బెస్ట్ స్టేట్ అని అనౌన్స్ చేసుకునేటప్పుడు మనం అవునేమనుకున్నామే, ఇప్పుడు తెలిసిపోయింది కదా 15 రోజులు లాక్డౌన్, 40 రోజులు లాక్డౌన్ అయ్యేసరికి ఆకలి చిచ్చిపోయే పరిస్థితి. అంటే కనీసం ప్రజలకి బ్యాక్ సపోర్ట్ ఇచ్చేటువంటి స్థితిలో గవర్నమెంట్ లేదు. మేము మద్యం అమ్ముకుంటే తప్ప మేము బతకలేము, మిమ్మల్ని బతికించలేమన్న స్థితిలో ఉన్నామంటే మనం అభివృద్ధి ఎక్కడ చేద్దాం సార్? దీన్ని డెవలప్డ్ కంట్రీ అంటామా, డెవలప్డ్ స్టేట్ అంటామా? ఇప్పుడేమో భారతదేశం అభివృద్ధి చెందిన దేశం కాదు, మాది పేద దేశం అని చెప్పుకుని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఉన్నటి వరకే దేశం వెలిగిపోతుంది, దేశం అభివృద్ధి చెందింది, రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రం అయిపోయిందని చెప్తున్నారు. అంటే ప్రజలకి ఇప్పుడు అర్థమవుతుంది విషయం ఏంటి అన్నది. ఇప్పుడు పైన మెరుపులే, వాస్తవం ఏమీ లేదు అని చెప్పేసి ఇప్పుడు ఏం తెలుస్తుంది? అసలు రాష్ట్రానికి అభివృద్ధి అంటే సార్, మద్యపానం, మద్యం అమ్మి, సిగరెట్ల అమ్మి, గుట్కాల వీటి మీద సంపాదించిన డబ్బులతో రాష్ట్రం ప్రజల్ని పరిపాలించేది, రాష్ట్రాన్ని దేశాన్ని నడిపేది ఇది కాదు కదా గ్రోత్ అండి. ఇప్పుడు వచ్చే 5 సంవత్సరాల వరకు మీరు మా ప్రజలకు ఏం చేయబోతున్నారు? పథకాలు ఏమున్నాయి? 10 సంవత్సరాల తర్వాత అండి, 20 సంవత్సరాల తర్వాత దేశాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? మద్యం ఎప్పుడు నిషేధించబోతున్నారు? డ్రగ్స్ లేకుండా ఎప్పుడు చేయబోతున్నారు? మద్యం మా దగ్గర ఇక్కడ ఎటు చూసినా కానీ ప్రతి 30 నిమిషాలకు ఒక రేప్ ఇన్సిడెంట్ జరుగుతుంది, ఒక అత్యాచారం జరుగుతుంది. ఎందుకని కారణం ఏంటి? ఎక్కడ అత్యాచారం జరిగిన దాని వెనక రూట్ కాజ్ ఏముంది? మద్యపానం ఉంది, లేకపోతే డ్రగ్ అడిక్షన్ ఉంది. మరి డ్రగ్స్ ఎందుకు ఇక్కడ ప్రబలుతున్నాయి? దీని వెనక ఎవరి చేతులు ఉన్నాయి? ఆడపిల్ల అక్రమ రవాణా ఎలా జరుగుతుంది? ఈ అశ్లీల వెంటి ఎవరికి లాభం? ఎవరిని మొత్తం జీవితం నాశమైపోతున్నాయి కదా. దీని మీద డబ్బు సంపాదించే వారు ఎవరు? అంటే దీని మీద దృష్టి పెట్టకుండా అసలు అభివృద్ధి అంటే ఏంటి? నైతికత లేనటువంటి అభివృద్ధి మనకెందుకు? ఈ ఆరోగ్యం లేని అభివృద్ధి మనకి ఎక్కడ చూసినా కల్తీయే. ఇప్పుడు 60 సంవత్సరాల వాడిని 20 సంవత్సరాల పక్కన పెడితే 60 సంవత్సరాల వాడే మంచిగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. మరి ఈ రోజు కల్తీ ఎవరు? ఈ పరిపాలకులు కదా, ఈ ప్రభుత్వాలు కదా బాధ్యత. ఖచ్చితంగా రోజు రోజుకి దేశము రాష్ట్రం దిగజారిపోతుంది, రూపాయి వాల్యూ పడిపోతుంది, నైతికత పడిపోతుంది, ఆరోగ్యం పడిపోతుంది. అభివృద్ధి చెందుతున్నామని చెప్తున్న పాలకుల మాటలు అబద్ధాలు, ప్రజలు మభ్య పెడుతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఈ కరోనా విషయం వల్ల రాజకీయంగా కూడా ప్రజలకు ఒక అవగాహన వచ్చింది, ఓ మా ప్రభుత్వాలు, మా రాష్ట్ర దేశ ప్రభుత్వాలు, మా పరిపాలకులు ఇంత బలహీన స్థితిలో ఉన్నారా? మరి మన దేశం నిజంగా ఏదో గొప్ప స్థాయిలో ఉందని, ఈ స్థితిలో ఉందన్నది అర్థమవుతుంది. ఆ ప్రజల బాధ్యత లేదా అంటే ప్రజలకు బాధ్యత ఉంది, కానీ ప్రభుత్వానికి బాధ్యత ఏది? ప్రభుత్వానికి చాలా పెద్ద బాధ్యత ఉంది కదా. ఇప్పుడు మా అందరిని మీరు పరిపాలించండి, మా అందరికి ఒక తండ్రిలా ఉండండి అని చెప్పి ఒకరిని ఎన్నుకుంటున్నాం కదా. ఎన్నుకున్నప్పుడు వారి బాధ్యత చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది. ప్రణాళికలే సరిగ్గా లేవు అని చెప్తాను. ఇప్పుడు అభివృద్ధి చెందలేదు సార్. ఇప్పుడు మీరు ఇప్పుడు అంటున్నాం చైనా ప్రొడక్షన్ బ్యాన్ చేయాలి, చైనా ప్రొడక్షన్ బ్యాన్ చేయాలని. ఎలా అనిపిస్తుంది అంటే నవ్వు వస్తుంది. బ్యాన్ చైనా ప్రొడక్షన్ ఈ స్టిక్కర్స్ అతికిస్తుంటే అతికించే స్టిక్కర్ పేపర్ ఆయన నుంచి వస్తుంది సార్, చైనా నుంచి ఇంపోర్ట్ చేసినటువంటి పేపర్. అది చైనా నుంచి పేపర్ ఇంపోర్ట్ చేశారు, అదే పేపర్ మీద బ్యాన్ చైనా ప్రొడక్షన్ అతికిస్తున్నారంటే ఎంత హాస్యాస్పదమో. అసలు ఏ స్థితిలో మనం ఉన్నాము? చైనా ప్రొడక్ట్స్ ని ఇండియా బ్యాన్ చేసే స్థితిలో లేదు.
రాబోయే 20 సంవత్సరాల తర్వాత చైనాని పూర్తిగా బ్యాన్ చేయాలని ఈ రోజు నుంచి ప్రయత్నం మొదలు పెట్టాలి. ఈ రోజు నుంచి ప్రయత్నం మొదలు పెట్టకపోతే రాబోయే 20 సంవత్సరాలు కూడా చైనాని బ్యాన్ చేయాలి. ఎందుకంటే ప్రతి విషయం చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి కంప్యూటర్ల దాకా, హాస్పిటల్లో ఉండే వెంటిలేటర్ల దాకా ప్రతిదీ కూడా చైనా నుంచి ఇంపోర్ట్ అవుతుంది. చైనాని తీసేస్తే భారతదేశం యొక్క అభివృద్ధి మనకి చేత కదా. మన దగ్గర వనరులు లేవా, మన దగ్గర సైంటిస్ట్ లేరా, మన దగ్గర డబ్బు లేదా, మన దగ్గర మ్యాన్ పవర్ లేదా, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక ప్రొడక్ట్ ఉదాహరణకి ఏదైనా ఒక బ్యాచ్ ఉంది సార్, ఈ బ్యాచ్ మనం తయారు చేస్తే ఈ బ్యాచ్ ఒక ప్రొడక్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో ప్రతిదీ ఇంపోర్ట్ చేసుకున్నాము, ప్రతిదీ ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి ఉంది. దీన్ని మనం తయారు చేసుకుంటే మనకు ఆదాయం రాదా, మనకు ఆదాయం రాదా, దేశానికి ఆదాయం రాదా? రాష్ట్రాల తరపు నుంచి, దేశం తరపు నుంచి ఫ్యాక్టరీస్ ఎందుకు లేవు, ప్రొడక్షన్ ఎందుకు లేదు, మన ఎక్స్పోర్ట్ ఎందుకు చేయట్లేదు, మనం ఇంపోర్ట్ ఎందుకు చేసుకుంటున్నాము? ఎందుకంటే వీటన్నిటికి ఒకటే రీజన్, ఎప్పుడైతే ప్రొడక్షన్ మొదలవుతుందో ఇక్కడున్న ప్రజల చేతులకు డబ్బు వస్తుంది. వీళ్ళ చేతులకు డబ్బు వస్తే మా మాట వినరు. ప్రజలు ఎప్పుడు కూడా 2,000 కోసం 3,000 కోసం అడుక్కొని ఓట్లు వేసే స్థితిలో ఉండాలి అన్నది స్ట్రాటజీ. ఈ విషయం ఎవరికి అర్థం అవ్వాలి? నాకు, మీకు, ప్రజలకు అర్థం అవ్వాలి. ఎప్పుడైతే ప్రజలకు అర్థమైపోయిందో ప్రజలు డబ్బు తీసుకుని ఓటేయటం వదిలేస్తారు. ఎప్పుడైతే మాకు డబ్బు వద్దు, మీకు ఓటు, డబ్బు తీసుకుని మేము వేయము అంటారో, అప్పుడు ఈ నాయకులకి చెమటలు పడతాయి సార్, చెమటలు పడతాయి. ఈ మార్పు ప్రజల్లో మనం తెచ్చుకోగలిగితే సమాజం అప్పుడు మార్పు అనేది మొదలవుతుంది. అంటే నాయకుల్లో మార్పు వస్తేనే ప్రజల్లో మార్పు వస్తుంది అంటారు. ప్రజల్లో మార్పు వస్తే నాయకుడు మారిపోతాడు. మార్పు అనేది ప్రజల్లో రావాలి. అర్థమైంది సార్. ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో ఎలా మార్పు రావాలి? పెద్ద మార్పు రావాల్సిన అవసరం లేదు సార్. కేవలము ఎలక్షన్ల టైంలో, అది లోకల్ బాడీస్ అయినా, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్, ఏ ఎలక్షన్స్ అయినా కానీ, నాయకుడు వస్తే ఇంటి ముందు బోర్డు పెట్టేది, మా ఇంటి ఓట్లు అమ్మబడవు అంతే. సూపర్ సార్. ఈ ఒక్క బోర్డు చూస్తే రాజకీయ నాయకులు గుండెలో దడ మొదలైపోతుంది. అంటే ఇప్పుడు ఎవరు ఓటేస్తారట? డబ్బు ఇచ్చేవాడికి, మద్యం పోసేవాడికి, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేవాడికి ఓటేయరు కదా. ఎవరు ఓటేస్తారు? న్యాయంగా పనిచేసేవాడికి, ప్రజల వ్యక్తికి, అభివృద్ధి కోసం పనిచేసేవాడికి. ఎవరున్నారు ఈరోజు నిజంగా చెప్పాలంటే? దేశం కోసం, సమాజం కోసం పని చెయ్యాలి అని రాజకీయాల్లోకి రావాలని నీతి నిజాయితీతో మంచి సంకల్పంతో వచ్చిన వాడు మాకు లేరు ఈరోజు అడ్రస్ లేకుండా. అలాంటి ఓట్లు రాలేదు కదా. అలాంటి వాళ్ళు నాయకులుగా మారాలంటే ప్రజల్లో ఒక్క మార్పు వస్తే చాలు సార్, దేశం మారిపోతుంది. సాధ్యం అంటారా? ఖచ్చితంగా సాధ్యమే. సాధ్యం కానిది ఏంటి? ఏది 1,000 మైళ్ళ పైన ఒక అడుగుతోనే కదా మొదలవుతుంది. ఆ ఒక్క అడుగు మొదలు పెట్టిందే మిషన్ నేను సైతం సమాజం కోసం. మిషన్ నేను సైతం సమాజం కోసం యొక్క ఆశయాలు ఏంటంటే ప్రజల్లో మార్పు రావాలి. ఓటు అమ్ముకోకూడదు, ఓటు కొనుక్కోకూడదు. ఓటును కొనేవాడు దేశద్రోహి, ఓటిని అమ్మేవాడు కూడా దేశద్రోహి. ఎందుకంటే మన పూర్వీకులు వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసి మనకి సంపాదించి పెట్టింది స్వతంత్రం, స్వతంత్ర భారతదేశం. అంటే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ఏంటండి? నా దేశాన్ని నేను పరిపాలించుకునే హక్కు నాకుంది ఓటు హక్కు ద్వారా. దాన్ని అమ్మేటి సార్, దాన్ని కొనుక్కోవడం ఏంటండి? ప్రజాస్వామ్యం కొనుక్కోవడం అంటే ఎంత పెద్ద నేరం అది, అవునా లేదా? కాబట్టి ఆ మార్పు తీసుకురావాలన్నదే. అలాంటి మార్పు వల్లనే సమాజంలో కూర్చోండి సార్, ఒక తప్పు చేస్తే ఇంకో తప్పు మొదలైంది, ఇంకో తప్పు వచ్చేస్తే ఇంకొక తప్పు మొదలవుతుంది. మొదటి తప్పు జరగకపోతే మిగిలిన తప్పు అవకాశం ఉండదు, అవునా లేదా? ఇక్కడ మీకు 2,000 3,000 ఇచ్చేసి మీరు నాకు ఓటేస్తే తర్వాత ఏమంటాడు? నేను ఒక్కొక్కరికి 3,000 2,000 ఇచ్చాను కాబట్టి, ఒక 20 కోట్లు పంచాను కాబట్టి నేను 100 కోట్లు సంపాదించుకోవాలి, 20 కోట్లు పెట్టుబడి అంటాడు. ఆ 100 కోట్లు సంపాదించుకోవడానికి వాడికి వచ్చే శాలరీ 50,000 లక్షల రూపాయలు ఉంటుంది. మరి 100 కోట్లు సంపాదించాలంటే మోసం చేయాలి కదా, స్కామ్ చేయాలి కదా, అవునా లేదా? ప్రజల హక్కులు కొట్టేయాలి కదా. ప్రజల హక్కులు కదా కొట్టేది. నీకు 3,000 ఇస్తున్నాడు, నీ దగ్గర 3 లక్షలు కొట్టేస్తున్నాడు. ఈ విషయం అవగాహన రావట్లేదు. అవగాహన రావాలి, అవగాహన వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మీలాంటి మనలాంటి ఈరోజు యూత్ లో పనిచేసేవాడు అనేక మంది ఉన్నారు. ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ప్రయత్నం చేయాలి సార్. ప్రయత్నం చేస్తే రాణి మార్పు అంటూ ఏది లేదు. ఎస్ సార్. సార్, మీరు మేము సైతం, నేను సైతం అంటూ చాలా మంది మధ్యలోకి వెళ్ళి మీరు 100% ఎంతో మంది మోటివేషన్ స్పీచ్ చేస్తారు. సమాజం మార్పు కోసం ఎన్నో అద్భుతమైన మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు కదా. ఈరోజు సమాజంలో మీ యొక్క స్పీచ్ ద్వారా, మీకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి, మీ యొక్క అనాలిసిస్ని బట్టి, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మార్పు కొంతైనా వచ్చిందంటారా? చాలా వచ్చింది సార్, చాలా మార్పు వచ్చింది. ఉదాహరణకి ఇప్పుడు ఈ కరోనా క్రైసిస్ టైంలో ప్రభుత్వం ఏం చేసిందో ఏం చేయలేదో నాకు క్లారిటీగా తెలియదు. ఎందుకంటే వాగ్దానాలు చాలా ఉన్నాయి, మేము ఇచ్చేస్తాం వచ్చేస్తాం. ఫీల్డ్ లో మేము చూసాం కదా ఎక్కడ ఉంది, ఫీల్డ్ లో కనుక జరగట్లేదు. ఫీల్డ్ లో పథకాలు మాత్రం
ప్రకటించడం కోసం తప్ప ఫీల్డ్ లో ఏమి లేదు, ఏదో ఒకటి రెండు ఉన్నాయేమో అరకొర. కానీ ఎప్పుడైతే పిలుపు ఇవ్వడం జరిగిందో నేను సైతం అని చెప్పేసి అనేక మంది నిలబడ్డారు, ఒక్కొక్కళ్ళు అనేక ఫ్యామిలీస్ కి రేషన్ అందించారు, ఒక నెల రెండు నెలల పాటు రేషన్ అందించారు. ఏం చేశారు సార్? సామాన్య ప్రజలే కదా, సామాన్య ప్రజలు తలుచుకుంటే చాలా పెద్ద పనులు చేయగలుగుతారు. మార్పు వచ్చేసింది, వస్తుంది కాదు, మార్పు అనేది వచ్చేసింది. ఈ రోజు పెద్ద పెద్ద వ్యక్తులు ఏమో కాదు, మిడిల్ క్లాస్ వ్యక్తులు, సామాన్యమైన వ్యక్తులు సోషల్ వర్క్ చేస్తుండో మనం చూసాం సమాజం. నేను సైతం మిషన్ ద్వారా 100% మార్పు సమాజానికి వస్తుంది అంటారు. నేను సైతం సమాజం కోసం అనేది ఏదైతే ఉందో, ఉదాహరణకి మిషన్ ఉంది, నేనేదో చేస్తానని చెప్పట్లేదు, నేను సైతం సమాజం కోసం ప్రతి వ్యక్తి మారాలి అన్నది నాకు నా కోరిక. ఓకే, ప్రతి వ్యక్తిలో తను తన సమాజం కోసం కనీసం ఏమైనా చేయాలి, మంచి మాట్లాడాలి, మంచి ఆలోచించాలి, మంచి చెయ్యాలి. ఎప్పుడైతే మంచి చెయ్యాలి, మంచి మాట్లాడాలి, మంచి ఆలోచించాలనుకుంటాడో, చెడైతే చెడు కదా, చెడైతే చెడు కదా, అంటే చెడు అనేది తగ్గిపోతుంది. ఫస్ట్ మనకు వచ్చే లాభం, మంచి చేస్తాడా, తన ఆలోచన బట్టి మంచి చేయగలుగుతాడో, చేయగలిగితే చేస్తాడు. కానీ ఖచ్చితంగా మనిషి అయితే మాట్లాడతాడు కదా, మంచి అయితే ఆలోచిస్తాడు కదా. ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి అన్నది. ఎందుకంటే సార్, నేను బాగుండాలి, మంచిదే, నేను ఎప్పుడు బాగుంటాను, నేను ఒకరికి సహాయం చేస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడు. అవునా లేదా? నేను ఒకరిని మోసం చేస్తే దేవుడికి నాకు సహాయం ఉండదు, నా జీవితంలో కూడా ఖచ్చితంగా నేను చేసిన మోసానికి ఖచ్చితంగా నాకు మోసం తిరిగి వస్తుంది, ఎక్కడ దగ్గర నాకు నష్టం జరుగుతుంది. అవునా లేదా? ఈ భయం ఉండాలి, ఈ క్లారిటీ ఉండాలి, ఈ కాన్షియస్నెస్ తో ఎప్పుడైతే మనిషి ముందుకెళ్తాడో ఖచ్చితంగా మంచి జరుగుతుంది, అందరికి మంచి జరుగుతుంది. సార్, ఇప్పుడు ప్రజల గురించి, రాజకీయాల గురించి ఒక సంబంధం గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు రాజకీయ నాయకులు కనుక ఇప్పుడు మనం చూస్తే కనుక ఓవరాల్ గా మొత్తం ప్రాంతం మీద, మా క్యాస్ట్ మావోడనే మీద, ఈ కులం మీదే మొత్తం ఈ బాగా రాజకీయ వ్యవస్థ అనేది ఖచ్చితంగా తిరుగుతుంది సార్. ఓకే సార్, కేవలం ఇది మాత్రమే తిరుగుతుంది, కేవలం మా హీరో, మా వాడు, మా ప్రాంతం, మా కులం అనే వ్యవస్థ మీద తిరుగుతున్నప్పుడు జనాలు కూడా ఎక్కువగా అలాంటి వాటి మీద ఎక్కువ ప్రభావితం, యువతలోనూ మన దేశంలో 60% మంది పైగా యువత ఎక్కువగా అటువైపు ప్రభావితం చేస్తుంది. ఇలాంటి టైంలో నేను ఏదైనా మార్పు తీసుకొస్తానంటే ఖచ్చితంగా మారే అవకాశాలు ఈ పరిస్థితిలో ఉంటాయి అంటారు. చూడండి, మీరు అన్నట్లుగా ఇప్పటివరకు దాదాపుగా చాలా ప్రాంతాలలో రాజకీయాన్ని ప్రభావితం చేస్తుంది డబ్బు మరియు కులం, క్యాస్ట్. Yes, sir. Okay, ఈ రెండు చాలా ఎక్కువ ప్రభావితం చూపించుకుంటూ వచ్చాయి. ఇప్పుడు ఎప్పటివరకు అయితే డబ్బు ప్రభావం కులం యొక్క, క్యాస్ట్ యొక్క ప్రభావం రాజకీయాల మీద ఉంటుందో, అప్పటి వరకు సమాజం కానీ దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందవు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఉన్నాను, నాకు చేతికి ఒక అధికారం వచ్చేసింది, నా చేతికి అధికారం వచ్చేస్తే నా అధికారం కొద్ది, నా స్వేచ్ఛ కొద్ది, నా అధికారంలో ఉన్న వేరే పొజిషన్స్ వేరే స్థాయిలో ఇస్తాను. నా క్యాస్ట్ వ్యక్తికి, నా రిలీజన్ వ్యక్తికి ఇస్తున్నాను కదా, నా వాళ్ళకి ఇస్తున్నాను కదా. ఇది కూడా పోవాలి ఖచ్చితంగా. అంటే హక్కుదారుడికి హక్కు లభించాలి, హక్కుదారుడికి హక్కు లభించాలి, పనిచేసే వ్యక్తికే పదవి లభించాలి అన్నది ఈ మార్పు అనేది రావాలి. దానికోసమే మీరు నేను మనందరం కలిసి ప్రయత్నం చేయాలి. ప్రజలకి రావాల్సిన ఆలోచన ఏంటంటే, మంచి చేసేవాడు సమాజానికి కావాలి, మంచి చేసేవాడే నాయకుడిగా నిలబడాలి, అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాలి, అలాంటి వ్యక్తి పరిపాలకుడిగా ఉండాలి, అప్పుడే దేశమైన రాష్ట్రమైన అభివృద్ధి చెందుతుంది అన్న క్లియర్ మెసేజ్ ప్రతి ఒక్క యువతకు వెళ్ళాలి, వెళ్తుంది. ఇప్పుడు ఒకప్పుడు మతము కులము అన్న పిచ్చి ఇప్పుడు తగ్గుతుంది నాకు తెలుసు, చాలా తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఒక మనిషిని మనిషిగా చూస్తున్నాడు. ఒకప్పుడు చూడండి, ఒక క్యాస్ట్ ఉంటే అదే క్యాస్ట్ అమ్మాయిని చేసుకోవాలి, అదే క్యాస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు ఏమైపోయింది, దాని ప్రభావం తగ్గిందా లేదా? ఇంటర్ క్యాస్ట్ రిలీజియస్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ జరుగుతున్నాయి కదా, అవునా లేదా? దాని ప్రభావం అంటే క్యాస్ట్ అన్నది నెమ్మది కొంచెం తగ్గుతూ వస్తుంది. ఇది నిజంగా చెప్పాలంటే గుడ్ మెసేజ్ ఇది మనందరి కోసం, ఒక మంచి మార్పు అని చెప్పాలి. ఒకటి, మానవత్వం కోణంలో చూడాలి, మంచి చెడు అనే కోణంలో చూడాలి. అప్పుడు ఒక మంచి వైపు మనం అడుగులు వేస్తున్నాము అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సూపర్ సార్. థియాలజీ గురించి చెప్పారు, దైవత్వం గురించి చెప్పారు, కరోనా సంబంధించిన విషయాల గురించి చెప్పారు. సో ఎంతోమంది జీవితాన్ని ప్రభావితం చేసి, ఎంతోమంది సూసైడ్ దాకా వెళ్ళే వారు కూడా మీ యొక్క స్పీచ్ ద్వారా వాళ్ళ హృదయం కదిలింపబడి మార్పిన సంగతి మనం చూస్తాం. కానీ ఇప్పుడు మనం సిచ్యువేషన్ తీసుకుంటే, ఇప్పుడు మీరు స్ట్రైట్గా ధైర్యం చెప్పాల్సింది ఎవరికనంటే, కరోనా పాజిటివ్ అని తేలినటువంటి వ్యక్తి ఒక గదిలో, ఒక ఇదిలో, ఒక భయంకరమైన మానసిక ఒత్తిళ్ళకో లేకపోతే భయానికో గురైతే మరణం స్థానేమో భయంతో ఉన్నారు. అలాంటి వ్యక్తి ఎలాంటి సూచనలు తీసుకోవాలి, అతను బతకడానికి గల మార్గాలు ఎలా వెతుక్కోవాలి? సార్, ఇక్కడ మనం ఇంత ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నాం కదా, నిజంగా కరోనా సింటమ్స్ ఒక వ్యక్తికి వచ్చేసి
ఆ వ్యక్తికి జ్వరం వచ్చో, బాడీ పెయిన్స్ వచ్చేసో, వీక్నెస్ వచ్చేసో, గొంతులో ఒక పచ్చిదనం ఉంది, దగ్గు వచ్చేసో, జలుబు వచ్చేసో, ఆ సింప్టమ్స్ ఇలా ఉన్నాయి, నాకు రుచి తెలియట్లేదు, నాకు జలుబు తెలియట్లేదు అనేసరికి ప్రజలు అతన్ని చూసే కోణం మారిపోతుంది. మొదటి విషయం, తన లోపల 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 ఆలోచించుకుంటాడు, అప్పుడు అతను కరోనాలో చనిపోయాడంట, ఇతను కరోనాలో చనిపోయాడంట, కరోనా అంటే చాలా పెద్ద మహమ్మారి అంట, పెద్ద చంపేస్తుందంట అని చెప్పేసి సగం చచ్చిపోతాడు. అంటే కరోనా మనిషిని చంపేది 10% ఏమో తప్ప 90% ప్రజలు ఈ భయాలే చంపేస్తాయి. వాస్తవానికి నిజం ఏంటి, మనిషి ఎప్పుడైతే కరోనా వచ్చింది, కరోనా ఇస్ అ వైరస్, అలాంటి వందల వేల వైరస్ ఉన్నాయి, మనిషి అన్నింటిని జయించాడు, అవునా లేదా? ఇప్పుడు కరోనా వైరస్ వస్తే మరి మంచిగా తగ్గి కరోనాని జయించి ఇంటికి వచ్చిన వాళ్ళు లేరా హాస్పిటల్ నుంచి? ఎన్నో సంఘటనలు, లక్షల మంది ఉన్నారు. పాజిటివ్ కోణంలో చూడాలి, నువ్వు ఎలా అయితే చూస్తావో నీకు రిజల్ట్ అలాగే ఉంటుంది. కాబట్టి వైరస్ వచ్చింది, నేనేం చేయాలి? ప్రికాషన్స్ తీసుకోవాలి, అవునా లేదా? నేను మంచి యాంటీబయాటిక్ తీసుకోవాలి, అజిథ్రోమైసిన్ తీసుకుంటాము, కావాల్సిన మెడిసిన్ తీసుకుంటాము, మంచి ఇమ్యూనిటీ బూస్టర్ ఫుడ్ తీసుకుంటాము, అవునా లేదా? ఆ సమయంలో తను బేసిక్ వ్యాయామం చేసుకోవడము, రిలీజియస్ గా ఆలోచించడము, తను పాజిటివ్ థింక్ చేయడము, ఖచ్చితంగా ఒక పాజిటివ్ థింక్ తో తను బయటికి రాగలుగుతాడు సార్. అలాంటి వ్యక్తికి తన స్నేహితులైనా తన బంధువులైనా మనోధైర్యాన్ని ఇవ్వాలి. నా సర్కిల్ లో చాలా మంది, చాలా మంది నా ఫోన్ లో కానీ మెసేజ్ లో కానీ టచ్ లో ఉండే వారు నాకు ఇలా సింటమ్స్ ఉన్నాయి, నాకు ఇలా ఇలా ఉంది, ఇలా ఇలా ఉంది అని చెప్తే వారితో నేను మాట్లాడి వాళ్ళకి ఇచ్చేయండి ధైర్యం. నేను బట్టి వాళ్ళు అన్నారు కదా, ఇప్పటి వరకు నేను ఇంకా చచ్చిపోతున్నానేమో అన్నంతగా భయపడేవాడిని, ఇప్పుడు నాకు ఇంతేనా కరోనానేనా అని అనిపించింది. అంటే ఏంటిది, 90% ధైర్యం వచ్చేసింది కదా, ఈజీగా జయించగలుగుతాడు. కాబట్టి ఒకటి విషయం ఏంటంటే, మరణము అనేది రాసి పెట్టబడి ఉంటే దాన్ని ఎవరు ఆపలేరు. కరోనా రాకపోయినా మరణం వస్తుంది, కరోనా వచ్చినా మరణం వస్తుంది. మరణం అనేది రాసి పెట్టగలేకపోతే కరోనా వైరస్ లక్షల వైరస్ మీద వచ్చేసినా కానీ లోపలికి వచ్చినా మరణం అనేది రాదు. కాబట్టి మరణం అనేది నిర్ణయించబడి ఉంది, అవునా లేదా? మరణం అనేది నిర్ణయించబడి ఉంది. కాబట్టి ఒకటి, ఫస్ట్ మనం తీసుకునే ప్రికాషన్స్ అయితే మనం తీసుకోవాలి. మరణం, నేను మరణిస్తే, ఒకవేళ నా మరణం రాసి పెట్టుబడి ఉంటే, నేను మరణిస్తే మరి దేవుడికి సమాధానం చెప్పుకునే స్థితిలో నేను ఉన్నానా? అలాంటి జీవితం నేను గడిపానా? లేదా దేవుడితో నేను క్షమాపణ కోరుకోవాలా? భార్యతో, తల్లిదండ్రులతో, పిల్లలతో క్షమాపణ కోరుకోవాలా? ఎవరి హక్కులు వాళ్ళకి చెల్లించానా లేదా, అవునా లేదా? ఎన్నోసార్లు తల్లిదండ్రులు బాధ పెట్టాను, అమ్మనని క్షమాపణ కోరుకోవాలి, భార్య క్షమాపణ కోరుకోవాలి, అన్నదమ్ములకి, చెల్లెలకి, పొరుగువారికి, ఎందుకంటే ఇవన్నీ వారిని హట్ చేస్తున్నాం మనం, ఇది తోటి మానవుల హక్కులు కదా, అవును, వారి హక్కులు కొట్టేస్తున్నామేమో. మరి దేవుడి విషయంలో మనం ఎంత లోటుపాట్లో ఉన్నాము, ఓ దేవమ్మా ఈ జీవితం ఎలా గడిపేస్తాను. సరే, మరణము ఎప్పుడు సార్, ఇప్పుడు నా కరోనా రాలేదు కాబట్టి ఈ రోజు నేను చనిపోనని అనుకుంటే నా మూర్ఖత్వం అది. ఎవరు ఎప్పుడు ఏ రోజు ఎలా చనిపోతాడో తెలియదు, అవునా? నాకు చాలా ఇమ్యూనిటీ ఉంది, నా ఏజ్ చాలా తక్కువగా ఉంది, నాకు మజిల్స్ చాలా బాగున్నాయి, నాకు చాలా అన్ని బాగున్నాయి అనుకుంటే నాకు మరణం రాదని మూర్ఖత్వం అది. కాబట్టి ప్రతిరోజు మానవుడు మరణానికి సిద్ధంగా ఉండాలి, ప్రతిరోజు మానవుడు మరణానికి సిద్ధంగా ఉండాలి. మరణానికి సిద్ధంగా ఉండాలంటే ఎవరికి మోసం చేయకుండా, పాపాలు చేయకుండా ఉన్నవాడు మరణానికి సిద్ధంగా ఉంటాడు. పాపాలు చేసేవాడు, తప్పులు చేసేవాడు, ముంచేవాడు, ద్రోహాలు చేసేవాడు చచ్చిపోవాలంటే భయం, అమ్మో దేవుడు ఏం చేస్తాడు, చచ్చిపోతాడు అని భయం ఉంటుంది కదా. కాబట్టి జీవితం సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతమందికి అయితే కరోనా సింప్టమ్స్ ఉన్నాయో భయపడాల్సిన అవసరం లేదు. ఎంతమంది కరోనా పాజిటివ్ అని వచ్చిందో నో ప్రాబ్లం, ఈ రోజు పాజిటివ్ వచ్చింది, రేపు నెగిటివ్ అయిపోతుంది. ఎప్పుడైతే కరోనా వచ్చి తగ్గిందో మీ ఇమ్యూనిటీ ఇంకా బూస్ట్ అయిపోతుంది, యాంటీబాడీస్ వచ్చేస్తాయి, అవునా లేదా? కాబట్టి కరోనా ఇస్ అ వెరీ సింపుల్ థింగ్ అని చెప్పేసి ప్రికాషన్స్ తీసుకోకుండా ఉండడం తప్పు. కావాలని మనము కరోనా వచ్చే విధంగా చేసుకుంటే అది కూడా తప్పే, అది 100% ప్రికాషన్స్ తీసుకొని కరోనా వచ్చింది అంటే భయపడాల్సిన అవసరం లేదు. కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోండి, ఇమ్యూనిటీ బూస్టర్స్ తీసుకోవాలి, ఖచ్చితంగా ఖచ్చితంగా మేము దాని నుంచి బయటపడేయండి. ఆ ధైర్యము, ఆ ఇమ్యూనిటీ మీలో ఉంటుంది, దేవుడు కూడా మీకు సహాయం చేస్తాడు. నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను, ఎంతమంది అయితే కరోనా సింప్టమ్స్ ఉన్నాయో అతి త్వరగా వారు బయటికి రావాలని చెప్పేసి, కరోనా పాజిటివ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉన్నాను మంచి ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి దేవుడు వారికి మంచి స్వస్థత త్వరగా ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకున్నాను. ఎస్ సూపర్ సార్, అద్భుతంగా ఎన్నో ఎన్నో విశేషాలు చెప్పారు. దైవత్వం గురించి చెప్పారు, దేవుడు మనిషి పాపాల గురించి చెప్పారు, రాజకీయ విశ్లేషణ చెప్పారు, ప్రభుత్వం గురించి చెప్పారు, ఈరోజు పాజిటివ్ ఉన్న వాళ్ళ గురించి చెప్పారు. సార్ ఫైనల్గా ఒకే క్వశ్చన్ సార్, ఈరోజు ఈ యొక్క కరోనా కేసులు ఇంకా భయంకరంగా విపరీతంగా పెరుగుతున్నాయి కదా, చాలామంది ప్రజలు నిర్లక్ష్యం చూస్తున్నారు సార్, బయటికి తిరగడం కానీ, మాస్క్ వాడిపోవడం కానీ, సోషల్ డిస్టెన్స్ మెయింటెన్స్ చేయకపోవడం కానీ, అలాగే కొంతమంది వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ కూడా చాలామంది స్ట్రిక్ట్ చేయకపోవడం కానీ, దీనివల్ల విపరీతంగా వీళ్ళకి, అంటే బాధ్యత లేకుండా ఉన్నటువంటి ప్రజలకి, బాధ్యత లేకుండా ఉన్నటువంటి కొంతమంది అధికారులకి షఫీ గారు ఇచ్చే సందేశం ఏంటి ఫైనల్గా? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమి లాభం లేదు, అవునా లేదా? చేతులు కాలుతాయి, పట్టుకుంటాయని తెలిసిన తర్వాత కూడా పట్టుకుంటాను అంటే
అవునా లేదా? ఎందుకంటే మనం బయటికి వెళ్తున్నప్పుడు ఏ వ్యక్తికి కరోనా ఉందో ఏ వ్యక్తి కరోనా లేదో మనకి కనిపించేది కాదు. అది లక్షణాలు ఉంటేనే, సింప్టమ్స్ ఉంటేనే కరోనా ఉన్నట్టు, సింప్టమ్స్ లేకపోతే కరోనా లేనట్లు కూడా లేదు. అసిమ్టమేటిక్ కేసెస్ ఉన్నాయి, అంటే లక్షణాలు ఏమీ లేకుండా కూడా కరోనా, ఇప్పుడు నేను ఉన్నాను నాకు ఏ లక్షణాలు లేవు, అయినా నాలో కరోనా ఉందేమో. అవునా లేదా? మీకు ఏ లక్షణం, మీ కరోనా లేదని ఎలా చెప్తారు? ఎక్కడ ఎవరితో ఎవరికి కరోనా వ్యాపిస్తుందో మనకు తెలియదు కాబట్టి మీకు ఇమ్యూనిటీ బాగుందేమో, మీకు కరోనా వచ్చినా మీకేం కాదేమో, ఆ ధైర్యం మీలో ఉందేమో. కానీ మీ కరోనా వస్తే మీ ద్వారా మీ భార్యకి, మీ పిల్లలకు వస్తే, మీ తల్లిదండ్రులు వస్తే వాళ్ళు తట్టుకోగలుగుతారా? వారి బాధ్యత కూడా మీదే కదా. కాబట్టి బేసిక్ బాధ్యత ఏంటంటే, కనీస బాధ్యత, కనీస కర్తవ్యం అంటే మిమ్మల్ని మీరు, మీ కుటుంబాన్ని మీరు రక్షించాలి అంటే మీరు ప్రికాషన్స్ తీసుకోవాల్సిందే. మీకోసం కాదు, మీకోసం మాత్రమే కాదు, మీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరి కోసం కూడా. కాబట్టి చేతులు, ఈ రోజు కరోనా వ్యాపిస్తుందంటే నిర్లక్ష్యం వల్లే కదా, నిర్లక్ష్యంగా తిరగడం వల్లే కరోనా ఇంతగా వ్యాపిస్తుంది. ఈ నిర్లక్ష్యం లేకుండా ఉన్న వాళ్ళకి కరోనా వస్తుందా? రాదు. అన్ని ప్రికాషన్స్, ఇప్పుడు నేనున్నాను సార్, ఎవరిని కలిసినా షేక్ హ్యాండ్ ఇవ్వను, ఎవరిని కలిసినా మాస్క్ లేకుండా ఎవరితో మాట్లాడను, ఖచ్చితంగా ఫిజికల్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ కాదండి, చాలా మంది సోషల్ డిస్టెన్స్ అన్నది ఉండకూడదు. ఫిజికల్ డిస్టెన్స్ ఉండాలి, సోషల్ డిస్టెన్స్ సామాజిక దూరం, ఈ సమాజం ఆ సమాజం నుంచి దూరంగా ఉండాలి, ఈ అంటరానితనము ఇది కాదు. ఒకసారి ప్రధానమంత్రి గారు సోషల్ డిస్టెన్స్ అనే పదం వాడేశారేమో, అది ప్రజలందరూ దేశం మొత్తం పట్టేసుకున్నారు. సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ ఉండాలి, భౌతిక దూరం పాటించాలి. ప్రజలకి అది అర్థమవుతుంది అని చెప్పేసి అందరూ సరే సోషల్ డిస్టెన్స్ నేను కూడా 2 సార్లు వాడేశానేమో గతంలో, ఎందుకు ప్రజలు అది ఆ టర్మ్ అలా వచ్చేసింది, ఆ పదం అలా, ఊత పదం అలా అందరికి వచ్చేస్తుంది. చూడండి, సోషల్ డిస్టెన్స్ ఉండకూడదు, ఫిజికల్ డిస్టెన్స్ అనేది ఉండాలి. అవునా లేదా? కాబట్టి ఫిజికల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించుకుంటూ, మాస్క్ ధరించుకుంటూ, శానిటైజ్ చేసుకుంటూ ఖచ్చితంగా ఉంటే కరోనా ఎలా వస్తుంది? రాదు. కాబట్టి కరోనా నుంచి మనల్ని కాపాడుకోవడం అది మన బాధ్యత. మన బాధ్యతతో పాటు కూడా వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, రూల్స్ అని మనం పాలించే పాలకుల బాధ్యత కూడా ఉందంటారు కదా సార్? ఖచ్చితంగా ఉంది సార్. కరోనా సమయంలో నిజంగా చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న మెడికోస్, మెడికో కంప్లీట్ స్టాఫ్, మెడికల్ స్టాఫ్, తర్వాత మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో, వీరి యొక్క డెడికేటెడ్ వర్క్ మనం లాక్డౌన్ లో చూసాం సార్. నిజంగా చెప్పాలంటే ఎంత డెడికేటెడ్ గా చేశారంటే, అనేక మంది కరోనా సోకింది దాంట్లో నుంచి, అంటే ప్రాణాలు పణంగా పెట్టి కూడా వారు సేవ చేశారంటే నిజంగా వాళ్ళకి సెల్యూట్ చేయాలి. అలాగే నేను సైతం సమాజం కోసం తరపు నుంచి ఒక సాంగ్ కూడా డెడికేట్ చేశాను డాక్టర్స్ కోసము, పారిశుద్ధ కార్మికుల కోసము, మరి అదే విధంగా ఎవరైతే పోలీస్ వ్యవస్థ కోసము, ప్రతి ఒక్క పోలీస్, ప్రతి ఒక్క మెడికో, ప్రతి ఒక్క డాక్టర్, ప్రతి ఒక్క సర్వెంట్ కోసం కూడా సాంగ్ మేము డెడికేట్ చేయడం జరిగింది. యూట్యూబ్ లో మీరు చూడొచ్చు. షూర్ సార్, డెఫినెట్లీ రైట్ సార్, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని ఇచ్చి, ఒకటి కాదు రెండు కాదు, ఒక్క దైవత్వం మీద, మనుషుల మీద, పాపం మీద, ఈ యొక్క చైన్ అంశం మీద స్టార్ట్ అయినటువంటి ఇది, ఎన్నో అంశాలు మా ప్రేక్షకులు తెలియచేశారు. హృదయపూర్వక ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్, ఇది ఈరోజు సత్యాన్వేషణలో కార్యక్రమం. మరొక ఎపిసోడ్ తోటి ఈ యొక్క సత్యవేషణ అనే కార్యక్రమాన్ని ఖచ్చితంగా మీ ముందు షఫీ గారి యొక్క మహాజ్ఞానాన్ని, ఆయన యొక్క అనుభవాన్ని, ఆయన యొక్క విశ్లేషణని తప్పకుండా మీ ముందు మరొక ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ, మీ ఆల్రౌండర్ రవి, థ్యాంక్ యూ, సైన్ ఆఫ్.